हेलो फ्रेंड्स, स्पोकन हिंदी क्लासेस में आप सबका हार्दिक स्वागत है। आज कुछ हिंदी ग्रामर सीखेंगे। हिंदी लो चाला मंदी ग्रामर कंफ्यूज अवुतू उंटारु। मीकु ऑलरेडी हिंदी क्लासेस लो मेन गा बेसिक्स अंटे एंटी, इंका एला यूज चेयोच्चु, चिन्न चिन्न पदालु नेर्पिंचानु, इंका मनम वर्ब फॉर्म्स कूडा चूसाम, वर्ब्स कूडा चूसामु। ఈ రోజు గ్రామర్ చూద్దాం. గ్రామర్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది మూడు పదాలు, మూడు వర్డ్స్ అని చెప్పొచ్చు. అదేంటి అంటే కనుక హోమ్, హో, హే. ఈ మూడు ఎప్పుడు ఎలా వాడాలి వీటి గురించే చూద్దాము. కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు. ఈరోజు క్లాస్లో మీకు క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ది ఏంటిది, ఇక్కడ హూ, హూ ఎప్పుడు వాడతాము. హూ ఎప్పుడు వాడతామంటే కనుక ఇది ఫస్ట్ నేను తీసుకున్నాను. ఇది ఈ ఫస్ట్ పాయింట్ హూ మీద చూద్దాం మనం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇక్కడ హో, థర్డ్ పాయింట్లో మనం హే, హే. ఓకే, సో ఫస్ట్ చూడండి. నేను, నేను అంటే ఆమ్ కదా ఇంగ్లీష్లో నేను. దాన్ని హిందీలో ఏమంటాం, మే, మై కాదు మై అని చాలామంది అంటారు, తప్పు లేదు, కానీ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ మాత్రం మే. ఓకే, నేను, మే. ఎప్పుడైతే మే అని వస్తుందో అప్పుడు హూ, మే వచ్చినప్పుడే హూ వస్తుంది. ఎలా వస్తుంది అంటారా, చిన్న ఎగ్జాంపుల్తో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడ, నేను చదువుతున్నాను, నేను చదువుతున్నాను అంటే మే పడ్ రహీ హూ. మే వచ్చింది కదా, ఇక్కడ మే వచ్చినప్పుడు మనకి హూ వస్తుంది, మే పడ్ రహీ హూ. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నేను ఆడుతున్నాను, మే పడ్ రహా హూ. మే వచ్చినప్పుడు ఇక్కడ హూ వచ్చేసింది. చూడండి, మనం వర్బ్ ఏదైనా పెట్టుకోండి, మే కేల్ రహీ హూ, మే కేల్, మే పడ్ రహీ హూ, యా మే దేక్ రహీ హూ, మే పడా రహీ హూ, ఏదైనా తీసుకోండి వర్బ్. కానీ మే, నేను అన్నప్పుడు మాత్రం హూ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మై అనకూడదు, మే, మే అనాలి. మే అని ఎందుకు అనాలంటే ప్రొనౌన్సియేషన్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అంతా మేనే, కానీ ఇక్కడ హైదరాబాద్ ఉర్దూలో మాత్రం చాలామంది మై అని అంటూ ఉంటారు. మనకి హిందీ కామెడియన్ ఒక అతను ఉన్నాడు, మహమూద్ అనేసి, హిందీ సినిమాల్లో వస్తూ ఉంటాడు, పాత సినిమాలలో. అతను హిందీ, ఐ మీన్ హైదరాబాదీ అతనే, ఉర్దూ. సో అతనికి సంబంధించి ఒక చిన్న పాట కూడా కట్టిండి ఆ టైంలో. ఏంటి అదంటే, మెక్కాలే హే తో క్యా హువా దిల్వాలే హై హై అంటూ ఉంటాడు అతను. సో ఆ సాంగ్ మొత్తం కామెడీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఆయన ప్రొనౌన్సియేషన్ హై హై అంటూ ఉంటాడు. మామూలుగా అయితే హై అనకూడదు, హే. మే కాలే హే తో క్యా హువా దిల్ వాలే హే. ఓకే, సో ఎనీవే, సో మే అన్నప్పుడల్లా ఎప్పుడైనా మనకు రావాల్సింది హాయ్, హే. నేను కూడా మహమ్మద్లాగా అనేస్తున్నాను, సరే. సో హే అనాలి. సో ఇది నేను, మే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ, నేను చదువుతున్నాను అన్నప్పుడు మే పడ్ రహీ హూ, పడ్ రహీ హూ. నేను చదువుతున్నాను అంటే అమ్మాయినా అబ్బాయినా అవ్వచ్చు మనకు తెలుగులో అయితే కదా, కానీ ఇక్కడ మే పడ్ రహీ, పడ్ రహీ హూ అంటే అమ్మాయి, పడ్ రహీ హూ. మే పడ్ రహా హూ అబ్బాయి, పడ్ రహా హూ అబ్బాయి, పడ్ రహీ హూ అమ్మాయి. ఈ డిఫరెన్స్ హిందీలో ఉంది, మన తెలుగులో లేదు అది. నేను చదువుతున్నా అంటే అమ్మాయి అనవచ్చు, అబ్బాయి అనవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మే కేల్ రహా హూ, కేల్ రహా హూ అంటే నేను ఆడుతున్నాను. నేను ఆడుతున్నానంటే అమ్మాయి అని అబ్బాయి అనవచ్చు. ఇక్కడ మే కేల్ రహా హూ అంటే అబ్బాయి, మే కేల్ రహీ హూ అంటే అమ్మాయి. ఈ డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకుని ఎప్పుడు మీరు మాట్లాడినా మే కా రహీ హూ, మే కా రహా హూ, మే జా రహా హూ, మే జా రహీ హూ. ఇది డిఫరెన్స్, మే జా రహా హూ అంటే అబ్బాయి, మే జా రహీ హూ అంటే అమ్మాయి. ఈ డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది మే అన్నప్పుడు హూ వస్తుంది ఎండింగ్లో, ఆ సెంటెన్స్ ఎండింగ్లో. ఎప్పుడైనా కాంబినేషన్ మే హూ. సెకండ్ చూద్దాం, నువ్వు. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ నువ్వు, నువ్వు అంటే ఇంగ్లీష్లో యు అంటాం. ఓకే, దాని హిందీలో ఏమంటాం, తుమ్ అంటాం. ఎప్పుడైతే తుమ్ వస్తుందో అప్పుడు మనకి సెంటెన్స్ ఎండింగ్లో హో వస్తుంది. తుమ్ హో, సెంటెన్స్ ఎండింగ్లో వస్తుంది ఇది. తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది. ఎలా వస్తుందంటే కొన్ని సెంటెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏం చేస్తుంటావు, నువ్వు ఏం చేస్తుంటావు అంటే తుమ్ క్యా కర్తే హో. తుమ్ వచ్చింది కదా ఇక్కడ, తుమ్ వచ్చినప్పుడు హో. తుమ్ క్యా కర్తే హో, నువ్వేం చేస్తుంటావు, క్లియరా. అదేవిధంగా చూడండి, తుమ్ క్యా కాతే హో, తుమ్ క్యా కాతే హో, నువ్వు ఏం తింటావు, నువ్వేం తింటావు. ఇక్కడ చూడండి, తుమ్ క్యా కర్తే హో,
నువ్వేం చేస్తుంటావు, తుమ్ క్యా కర్ రహీ హో అన్నాం అనుకోండి అమ్మాయి అయిపోతుంది. తుమ్ క్యా కర్తే హో అంటే అమ్మాయి అని అబ్బాయిని ఎవరు నవ్వచ్చు. ఓకే, అదేవిధంగా తుమ్ క్యా కాతే హో అంటే ఇది కూడా అమ్మాయిని అబ్బాయిని అవ్వచ్చు. నువ్వు ఏం తింటుంటావు, మనం ఇక్కడ మెయిన్గా నేర్చుకున్నది తుమ్ వచ్చినప్పుడు లాస్ట్లో హో వస్తుంది. ఆమె క్లియర్? నెక్స్ట్ థర్డ్ దానికి వెళ్ళిపోదాం. మేము అంటే మనం ఇంగ్లీష్లో వి అంటాం, దాన్ని హిందీలో మనం హమ్ అంటాం. ఎప్పుడైతే హమ్ వస్తుందో ఇంకా మీరు, మీరునేమంటాం హిందీలో ఆప్ అంటాం. మేము, మీరు, వాళ్ళు. వాళ్ళు అంటే వే. ఓకే, అదేవిధంగా వీరు, వీరు అంటే ఏ. ఈ నాలుగు వచ్చినప్పుడు మేము, మీరు, వాళ్ళు, వీరు. దీన్ని హిందీలో ఏమంటాము? హమ్, ఆప్, వే, గో. వాళ్ళు అంటే దోస్, అక్కడ దోస్ వాళ్ళు. వీళ్ళు ఇక్కడ దీస్. క్లియరే కదండి? సో ఇవి వచ్చినప్పుడు హమ్, ఆప్, వే, ఓ, ఏ. హమ్, ఆప్, ఓ, ఏ. ఈ నాలుగు వచ్చినప్పుడు హమ్, ఆప్, వే, ఏ వచ్చినప్పుడు హై వస్తుంది. హే, హై అనకూడదు మళ్ళా. మై, హై వద్దు. హే, ఓకే, హే వస్తుంది ఇక్కడ. సే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. మేము పార్కుకి వెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనం హమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. మేము పార్కుకి వెళ్తున్నాము అంటే మేము పార్కుకి వెళ్తున్నాము. మేము అంటే ఇక్కడ హమ్. హమ్ బాగ్ జా రహే హే. హమ్ బాగ్ జా రహే హే. బాగ్ అంటే పార్క్. హమ్ బాగ్ జా రహే హే. మేము పార్కుకి వెళ్తున్నాము. మే బాగ్ జా రహీ హూ. మే అంటే మళ్ళీ వేరే అయిపోతుంది మనకి. ఇక్కడ హూ వచ్చేస్తుంది మే అన్నప్పుడు. ఇక్కడ ఇక్కడ ఏంటి? హమ్ అంటున్నాము. హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది. హే, హమ్కి హే. ఓకే, హమ్, హే. హమ్ బాగ్ జా రహే హే. మేము పార్కుకి వెళ్తున్నాము. ఇంకో సెంటెన్స్ చూడండి. మేము తోటి, హమ్ తోటి. మేము వచ్చే నెలలో ఊటీకి వెళ్తున్నాము. వచ్చే నెలలో ఊటీకి వెళ్తున్నామంటే హమ్ అగ్లే మహినే ఊటీ జా రహే హే. హే చూడండి, హమ్ అన్నాం కదా. హమ్ అంటే హే వచ్చేసింది. మేము వచ్చే నెలలో ఊటీకి వెళ్తున్నాము. హమ్ అగ్లే మహినే ఊటీ జా రహే హే. వచ్చే నెలలో ఊటీకి వెళ్తాము. అగ్లే మహినే స్కూల్ హమ్ జాయింగే. అది వేరే అయిపోతుంది మన. హమ్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం హే వస్తుంది. నెక్స్ట్ చూడండి, మీరు ఇది చూద్దాం. యు ఆప్ కదా. మీరు ఏ పని చేస్తుంటారు, ఏదైనా కానీ హమ్, ఆప్, వే, ఏ ఈ నాలుగిట్లు ఏదో వచ్చినా హేనే కదా. సో అలా చూస్తున్నాం మనం ఇప్పుడు. మీరు ఏం పని చేస్తుంటారు? మీరు ఆప్, మీరు ఏం పని చేస్తుంటారు? ఆప్ క్యా కామ్ కర్తే హే. ఆప్ క్యా కామ్ కర్తే హే. హే, హమ్, హే. ఇక్కడ హో అని కూడా అనొచ్చు. ఇది రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ఆప్ క్యా కామ్ కర్తే హో, ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఆప్ క్యా కామ్ కర్తే హో అనొచ్చు మనం. లేదా ఆప్ క్యా కామ్ కర్తే హే, కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఇలాగే గుర్తుపెట్టుకున్నా అంటే హో అన్న తప్పు లేదు. రెస్పెక్ట్, ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. రైట్? నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు అంటే ఆప్ ఎక్కడికి వెళ్తున్నారు? కహా జా రహే హో. ఆప్ కహా జా రహే హో. ఆప్ వచ్చినప్పుడు హో వచ్చేసింది కదా ఇక్కడ మనకి. ఆప్ కహా జా రహే హో. అదేవిధంగా ఇప్పుడు ఆప్ అయిపోయింది కదా. మేము అంటే హమ్ అయిపోయింది. మీరు ఆప్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అంటే వే తీసుకుందాం. వాళ్ళు అంటే వే. ఇప్పుడు చూడండి, వాళ్ళు, వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు అంటే ఇక్కడ ఏంటి? దోస్, వాళ్ళు, దోస్, వాళ్ళు పడుకున్నారు. వే సో రహే హే. వే వచ్చినప్పుడు మనకి ఇక్కడ హే కదా. వాళ్ళు పడుకున్నారు. వే సో రహే హే. ఇంకా నెక్స్ట్ చూడండి, వాళ్ళతోటి. వాళ్ళు పని చేయడానికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళు పని చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఏమంటాము? వే కామ్ కర్నే కిలే తయార్ నహీ హే. వే వచ్చినప్పుడు హే. వే కామ్ కర్నే కిలే తయార్ నహీ హే. తయార్, తయారుగా లేరు. మనం హిందీలో, తెలుగులో ఈ వర్డ్ ఉంది. వే కామ్ కర్నే కిలే తయార్ నహీ హే అంటే వాళ్ళు పని చేయడానికి ఒప్పుకోవడం లేదు. పని చేయడానికి రెడీగా లేరు. ఓకే, వాళ్ళు పని చేయడానికి తయారుగా లేరు. తయారవ్వట్లేరు అంటే రెడీగా లేరు. ఓకే, ఇది
ఇప్పుడు వే అయిపోయింది కదా, నెక్స్ట్ ఏ. ఏ అంటే వీరు, వీరుకు చూద్దాం. వీళ్ళు నాట్యం ఆడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు డాన్స్ చేస్తున్నారు అంటే దీస్ పీపుల్ ఆర్ డాన్సింగ్. వీళ్ళు నాట్యం ఆడుతున్నారంటే ఏ, వీళ్ళు అన్నప్పుడు ఏ కదా, వీళ్ళు. ఏ లోక్ నాచ్ రహే హే, ఏ లోక్ నాచ్ రహే హే. ఏ అంటే వీళ్ళు, వీళ్ళు డాన్స్ ఆడుతున్నారు. ఏ హే, క్లియర్ కదా. అలాగే వీళ్ళు పరిగెడుతున్నారు. వీళ్ళు, వీళ్ళు అంటే ఏ, వీళ్ళు పరిగెడుతున్నారు. ఏ దౌడ్ రహే హే, దౌడ్ అంటే పరిగెత్తడం. ఏ దౌడ్ రహే హే, క్లియర్. ఇది ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సింపుల్ అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. హే హో, ఓకే. ఇది ఎప్పుడు వాడతారు, ఏ సందర్భంలో వస్తుంది? ఈ లెసన్ మీ రోజు క్లియర్గా మీరు నేర్చుకున్నారంటే ఇక ఫ్యూచర్లో కన్ఫ్యూజ్ ఉండదు. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మీకు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ టెన్సెస్ నేర్పిస్తాను. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో హిందీ ఎలా మాట్లాడాలి. ఆల్రెడీ ఇంతకు ముందున్న క్లాసెస్ తప్పకుండా మీరు ఏది మిస్ అవ్వకుండా ఫాలో అయితేనే ఇక ముందు ముందు క్లాసెస్లో మీరు నేర్చుకోనికి ఈజీగా ఉంటుంది. ప్లీజ్ ఒక పుస్తకం పెట్టండి, పుస్తకం పెట్టి ఆ పుస్తకం రాసుకోండి. ఈ వీడియోస్, స్పోకెన్ హిందీ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, ఈ వీడియోస్ అన్నీ కంప్యూటర్లో కానీ, డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్ కంప్యూటర్, వీలైతే టీవీలో చూడండి. మీకు బోర్డ్ చాలా పెద్దగా కనిపిస్తుంది, క్లారిటీ ఉంటుంది, నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది, బుర్ర తొందరగా ఎక్కుతుంది, ఇది నమ్మండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా లింక్స్ ఇచ్చాను, స్పోకెన్ హిందీ, స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్టడీ స్కిల్స్, కెరియర్ డెవలప్మెంట్ స్కిల్స్, హెల్త్ టాక్స్, చాలా లింక్స్ ఉన్నాయి. చూడండి, మీకు నచ్చిన చూడండి, నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇంతకు మించి నాకేమీ అవసరం లేదు. సరికొత్త క్లాస్తో ఇక ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. అప్పటిదాకా జస్ట్ వెయిట్ చేస్తూ ఉండండి. ఫ్రైడే, సాటర్డే హిందీ క్లాసెస్ మిస్ అవ్వకండి అస్సలు. సో కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్. గుడ్ లక్.